ఉపల్ స్టేడియంలో హెచ్సిఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. హెచ్సిఏలో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలు సమావేశంలో చర్చకొచ్చాయి. అంబుడ్స్మన్ గా దీపక్ వర్మను నియమించాలని అజహర్ వర్గం పట్టుబడుతుంటే వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజహర్ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. అంబుడ్స్మన్ విషయంలో స్టేజ్ మీదే ప్రెసిడెంట్ అజహర్ సెక్రటరీ విజయానంద్ తిట్టుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి ఊసే లేదన్నారు. ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదన్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసిందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మను అంబుడ్స్మన్ గా ఎలా నియమిస్తారని విహెచ్ ప్రశ్నించారు. అజహర్ కు అధికార పార్టీ అండదండలున్నాయని ఆరోపించారు. వార్షిక సర్వసభ్య సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రటరీలు హాజరయ్యారు. సమావేశం రసాభాసగా ముగియడంతో ఏప్రిల్ 11న సర్వసభ్య సమావేశం మళ్లీ జరగనుంది.